श्री महागणाधिपतये नमः श्रीमात्रे नमः माचिराज भक्ति प्रेक्षकुलंदरिकी नमस्कार। डिसेंबर 12వ तेदी నుంచి డిసెంబర్ 18వ तेदी వరకు మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వార ఫలాలు ఏ విధంగా ఉంటాయో, వారం మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం। ముందుగా మేషరాశి, మేషరాశి వాళ్ళకి ఈ వారం గ్రహ స్థితులు పరిశీలించినట్లయితే ప్రధానంగా భాగ్యంలో బుధుడి సంచారం ఉంది, తొమ్మిదో స్థానంలో బుధుడి సంచారం ఉంది। ఈ తొమ్మిదో స్థానంలో బుధుడి సంచారం వల్ల విద్యార్థులు శ్రమతో ప్రయత్నిస్తేనే విజయసిద్ధి ఏర్పడుతుంది। అలాగే వ్యాపారస్తులు ఎవరైనా సరే కొన్ని ఆటుపోట్లు ఎదురైనా సరే మనోధైర్యంతో ముందడుగు వేస్తే సాధారణ స్థాయిలో వ్యాపారం జరుగుతుంది। ఉద్యోగస్తులు శ్రమను తట్టుకొని నిలబడితే తగిన ఫలితం లభిస్తుంది। అంటే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాలలో ఉన్న వారికి భాగ్యంలో బుధుడి సంచారం వల్ల తొమ్మిదిలో బుధుడి సంచారం వల్ల కొంత ప్రతికూల పరిస్థితి కనిపిస్తుంది। కాబట్టి మనోధైర్యంతో ముందడుగు వేసినట్లయితే అంతిమంగా విజయాన్ని సాధిస్తారు। అలాగే మేషరాశి వాళ్ళకి ఈ వారం ప్రారంభంలో అష్టమంలో రవి సంచారం ఉంది, అష్టమంలో రవి సంచారం ఉంది కాబట్టి వారం ప్రారంభంలో ఆరోగ్యపరమైన వ్యవహారాల్లో కొంచెం జాగర్తగా ఉండాలి। ఆరోగ్యపరంగా కొద్దిగా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి, వారాంతంలో మాత్రం ఆరోగ్యపరంగా మంచి స్థిరత్వం లభిస్తుంది। అలాగే ఉద్యోగపరంగా ప్రమోషన్ల కోసం ప్రయత్నించాలని భావించినట్లయితే వారాంతంలో మాత్రమే ప్రయత్నించాలి, వారం చివరిలో ప్రయత్నించాలి, వారం ప్రారంభంలో మాత్రం మౌనంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి। రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ వారం ప్రారంభంలో వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి, వారాంతంలో మాత్రం పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి। వారాంతంలో రాజకీయ రంగంలో ఉన్నటువంటి ఒత్తిడిని అధిగమిస్తారని చెప్పుకోవాలి। అలాగే ఈ వారం మొత్తం కూడా అష్టమంలో కుజుడి సంచారం చేస్తున్నాడు, అష్టమ కుజ దోషం ఉంది, అష్టమ కుజ దోషం ఉంది కాబట్టి మేషరాశి వాళ్ళు ఈ వారం ప్రయాణాలు చేసేటప్పుడు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి। ప్రయాణాల్లో ఎప్పుడూ కూడా దుర్గా నామాన్ని స్మరించుకుంటూ ఉండాలి। రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ వారం పరీక్షా కాలంగా చెప్పుకోవాలి, అప్పుల పరంగా కూడా కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి, దానికి కారణం అష్టమంలో కుజుడి సంచారం ఉండటమే అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు। అలాగే వారం ప్రారంభంలో చంద్రుడు వ్యయంలో సంచారం చేస్తున్నాడు, శని దృష్టి కూడా చంద్రుడి మీద ఉంది, శని తృతీయ దృష్టితో చంద్రుణ్ణి మీనంలో చూస్తున్నాడు కాబట్టి విదేశీ ప్రయత్నాలు ఏమున్నా సరే వారం ప్రారంభంలో తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి, చంద్రుడి బలం తక్కువగా ఉంది, అలాగే తల్లి ఆరోగ్యం గురించి కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవటం ఎంతైనా అవసరము। అయితే వారాంతంలో వారం చివరిలో చంద్రుడు ద్వితీయంలో అద్భుతంగా యోగిస్తున్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళాలని ప్రయత్నించే వాళ్ళు ఎవరైనా సరే వారం చివరిలో ప్రయత్నం చేసినట్లయితే ఆ ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి। తల్లి తరపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా వారాంతంలో చంద్రుడి బలం వల్ల అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి। అలాగే ఈ వారం మొత్తం కూడా దశమంలో శుక్రుడు సంచారం చేస్తున్నాడు, దశమంలో శుక్రుడి సంచారం అనేది కొంచెం వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది కాబట్టి సినిమా రంగంలో టీవీ రంగంలో ఉన్నవాళ్ళు కళారంగంలో ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి, కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి లేదా ప్రయత్నాలు చేస్తున్నా జాగ్రత్తగా అడుగులు వేస్తూ ప్రయత్నాలు చేసుకోవాలి। అయితే గురుబలం అనేది చాలా అద్భుతంగా ఉంది, ఏకాదశంలో గురుబలం ఉంది కాబట్టి చాలా వరకు దోషాల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, వివాహపరమైనటువంటి ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి, పెళ్లి నిశ్చయం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలకు చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి। ప్రధానంగా ఈ వారం మొత్తం విశేషంగా యోగించాలంటే మేషరాశి వాళ్ళు అష్టమ కుజ దోషం ఉంది కాబట్టి అష్టమంలో కుజుడి సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆ దోషాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి। ఆ దోష నివారణ కోసం ప్రతిరోజు స్నానం చేశాక ఓం నమో నారసింహాయ అనేటటువంటి నారసింహ మంత్రాన్ని వీలైనన్ని సార్లు మనసులో ధ్యానం చేసుకోవాలి, వీలైనప్పుడు దగ్గరలో ఉన్నటువంటి నరసింహస్వామి వారి ఆలయానికి వెళ్ళాలి, ఇలా చేస్తే అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు। తదుపరి వృషభరాశి, వృషభరాశి వాళ్ళకి ఈ వారం వార ఫలితాలు పరిశీలించినట్లయితే గ్రహాల సంచారాన్ని బట్టి అష్టమంలో బుధుడి సంచారం కనిపిస్తోంది,
అష్టమంలో బుధుడి సంచారం అనేది విద్యార్థులకు పరీక్షా కాలంగా చెప్పాలి. అలాగే ఉద్యోగంలో అధికారులు సహోద్యోగుల విషయంలో కూడా అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే వ్యాపార పరంగా కూడా కొన్ని ప్రధానమైనటువంటి పెట్టుబడులు తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల వారికి ఇది పరీక్షా కాలంగా చెప్పుకోవాలి. అలాగే వారాంతంలో అష్టమ రవి సంచారం ఉంది. వారం చివర్లో అష్టమ రవి సంచారం వల్ల ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వారాంతంలో ప్రమోషన్ వ్యవహారాలు కూడా తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి. వారం చివర్లో రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. అలాగే ఈ వారం మొత్తం కూడా సప్తమంలో కుజుడు ఉన్నాడు. సప్తమంలో కుజుడు ఉండటం వల్ల వృషభ రాశి వాళ్ళు భార్యాభర్తలు మాట్లాడుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. పార్ట్నర్షిప్ వ్యవహారాలకు కూడా సాధ్యమైనంత వరకు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. పార్ట్నర్షిప్లో కొత్తగా పెట్టుబడులు పెడితే మాత్రం వృషభ రాశి వాళ్ళకి ఈ వారం కొంచెం వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే చంద్రుడు వారం ప్రారంభంలో వారాంతంలో విశేషంగా యోగిస్తున్నాడు. కాబట్టి ప్రధానంగా వారం ప్రారంభంలో తల్లి ఆస్తుల పరంగా విశేషంగా కలిసి వస్తుంది. వారాంతంలో ధనలాభం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనోధైర్యంతో తీసుకునే నిర్ణయాలు ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తాయి. స్థిర నిర్ణయాలు చక్కటి సత్ఫలితాలను కలిగింపజేస్తాయి. కాబట్టి చంద్రుడు వారం ప్రారంభంలో వారాంతంలో విశేషంగా యోగిస్తున్నాడు కాబట్టి స్థిరమైనటువంటి నిర్ణయాలు ఈ వారంలో ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే భాగ్యంలో శుక్రుడు ఈ వారం విశేషంగా యోగిస్తున్నాడు. భాగ్యంలో శుక్రుడు యోగిస్తున్నాడు కాబట్టి దాంపత్యంలో అనుకూలత పెరుగుతుంది. కళారంగంలో, టెక్స్టైల్ రంగంలో, బుటిక్ రంగంలో, బ్యూటీ పార్లర్ రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలమైన కాలంగా చెప్పుకోవాలి. సినిమా టీవీ రంగాల్లో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలన్నీ చాలా చక్కగా అనుకూలిస్తాయి. అయితే ఈ వారం మొత్తం కూడా అష్టమ బుధుడి సంచారం ఉంది. ఈ అష్టమ బుధుడి సంచార దోషాన్ని తగ్గింపజేసుకోవటానికి ప్రతిరోజు స్నానం చేశాక వీలైనన్ని సార్లు ఓం గం గణపతయే నమః అనే గణపతి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకోవాలి. వీలైనప్పుడల్లా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయ సందర్శనం చేయాలి. ఇలా చేస్తే అష్టమ బుధ దోష తీవ్రతను ఈ వారం తగ్గింపజేసుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి అష్టమ శని సంచారం ఉన్నప్పటికీ కూడా భాగ్యంలో గురువు సంచారం వల్ల శ్రమతో అదృష్టం వస్తుంది, శ్రమతో ధనలాభం కలుగుతుంది. అష్టమ శని దోషం ఉన్నప్పటికీ గురువు విశేషంగా యోగిస్తున్నాడు, గురుబలం వల్ల ధనలాభం కలుగుతుంది. అలాగే సప్తమంలో బుధుడి సంచారం ఈ వారం ఉంది. సప్తమంలో బుధుడి సంచారం వల్ల భాగస్వామ్య వ్యాపారాల్లో మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఎవరైనా సరే పార్ట్నర్షిప్లో డబ్బులు పెట్టేటప్పుడు ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పార్ట్నర్షిప్లో డబ్బులు పెట్టడం లాంటివి తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి. అలాగే ఉద్యోగపరంగా కూడా సహోద్యోగుల వల్ల కొద్దిగా ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి కాబట్టి సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు తోటి వాళ్ళతో కలిసి చదివే సమయంలో సమయాన్ని వృధా చేసుకోకుండా ఏకాగ్రత పెంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే వారం ప్రారంభంలో రవి ఆరో సంచారం చేస్తున్నాడు. రవి ఆరో సంచారం వల్ల ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అద్భుతమైన సత్ఫలితాలు కలిగిస్తాయి. ఆరోగ్య విషయాల్లో ప్రశాంతత ఏర్పడుతుంది. అనారోగ్య సమస్యలన్నీ ఒక కొలిక్కి వస్తాయి. రాజకీయ పరంగా కూడా ఈ వారం చాలా అద్భుతంగా ఉంది. కొత్త పదవుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తండ్రి తరపు ఆస్తుల పరంగా కూడా విశేషంగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వారాంతంలో మాత్రం రవి ఏడో సంచారం చేస్తున్నాడు కాబట్టి వారం చివరిలో ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఈ వారం మొత్తం కూడా కుజుడు ఆరో సంచారం చేస్తున్నాడు. కుజుడు ఆరో సంచారం వల్ల సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. భూములు గృహాలు కొనడానికి చేసే ప్రయత్నాలన్నీ చాలా అనుకూలమని చెప్పుకోవాలి. రియల్ ఎస్టేట్ రంగంలో అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అప్పులు తీర్చాలని చేసే ప్రయత్నాలు కూడా చక్కగా సహకరిస్తాయి. వారం ప్రారంభంలో చంద్రుడు దశమంలో, వారం చివరిలో చంద్రుడు ఏకాదశంలో అద్భుతంగా యోగిస్తున్నారు. కాబట్టి వారం ప్రారంభంలో వారాంతంలో విదేశీ ప్రయత్నాలు చాలా అద్భుతంగా యోగిస్తాయి. అయితే వారం ప్రారంభంలో చంద్రుడి మీద శని తృతీయ దృష్టి ఉంది. కాబట్టి వారం ప్రారంభంలో కంటే కూడా వారాంతంలో విదేశీ ప్రయత్నాలు చాలా అద్భుతంగా యోగిస్తాయి. తల్లితరపు ఆస్తుల పరంగా కూడా విశేషంగా అదృష్టం కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే వారం మొత్తం శుక్రుడు అష్టమంలో యోగిస్తున్నాడు కాబట్టి కళారంగంలో అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. సినిమా టీవీ రంగాల్లో ఉన్న వాళ్ళు కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. భార్యాభర్తల మధ్య కూడా అనుకూలత పెరుగుతుంది. ఈ వారం మొత్తం విశేషంగా యోగించాలంటే ప్రధానంగా అష్టమ శని దోషాన్ని తగ్గింపజేసుకోవాలి. దానికోసం రోజు స్నానం చేశాక ఓం హం హనుమతే నమః అనే నామాన్ని వీలైనన్ని సార్లు జపించుకోవాలి. వీలైనప్పుడల్లా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామిని ఆలయంలో దర్శనం చేసుకోవాలి. ఇలా చేసుకుంటే వారం మొత్తం యోగిస్తుంది.
తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం వార ఫలాన్ని పరిశీలిస్తే ప్రధానంగా అష్టమంలో గురు సంచారం వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. సప్తమంలో శని సంచారం కూడా వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. అయితే బుధుడు ఆరో సంచారం చేస్తున్నాడు. విద్యా ఉద్యోగ కారకుడైనటువంటి బుధుడు, వ్యాపార కారకుడైన బుధుడు ఆరులో సంచారం చేస్తున్నాడు కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే వారం ప్రారంభంలో రవి ఐదో సంచారంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి. వారాంతంలో రవి ఆరో సంచారం అనుకూలం కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలన్నీ వారం చివరిలో చేసుకోవాలి. తండ్రి ఆస్తిపాస్తులకు సంబంధించిన ప్రయత్నాలు కూడా వారం చివరిలో చేసుకోవాలి. అలాగే ఈ వారం మొత్తం కుజుడు ఐదో సంచారం వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది కాబట్టి ప్రాపర్టీస్ కొనే విషయాలు ఈ వారం తాత్కాలికంగా వాయిదా వేసుకోవటం మంచిది. అలాగే వారం ప్రారంభంలో చంద్రుడి తొమ్మిదో సంచారం వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. ఆ తర్వాత వారం మధ్యలో వారం చివరిలో చంద్రుడు 10, 11 సంచారాలు అనుకూలిస్తున్నాయి. అందుకే తల్లి తరపు ఆస్తుల కోసం ప్రయత్నాలు చేయాలన్నా, దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా, విదేశాలకు వెళ్ళాలన్నా వారం మధ్యలో నుంచి వారం చివరి వరకు ప్రయత్నాలు చేయండి. వారం ప్రారంభంలో మాత్రం ప్రయత్నం చేయకండి. వారం మధ్యలో చివరిలో ప్రయత్నం చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే శుక్రుడి ఏడవ సంచారం అనేది భార్యాభర్తల మధ్య గొడవలు సృష్టిస్తోంది. స్త్రీ పరిచయాల వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి. కర్కాటక రాశి పురుషులు తస్మాత్ జాగ్రత్త. ఈ వారం పురుషులు స్త్రీలతో ఏర్పరచుకునేటటువంటి పరిచయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ప్రధానంగా ఈ వారం మొత్తం విశేషంగా యోగించాలంటే అష్టమ గురుదోషం ఎక్కువగా ఉంది. ఈ అష్టమ గురుదోషం నుంచి బయటపడటానికి రోజు చిటికడి పసుపు నీళ్ళల్లో వేసుకొని స్నానం చేయాలి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్నానం చేశాక వీలైనన్ని సార్లు జపించుకోవాలి. వీలైనప్పుడల్లా శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకోవాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారంలో బుధుడి ఐదవ సంచారం వల్ల విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి విద్యార్థులకు పరీక్షాకాలం, ఉద్యోగస్తులు తోటివారితో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపార రంగం కూడా సాధారణ స్థాయిలో ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే వారం ప్రారంభంలో రవి నాలుగులో సంచారం అనేది వ్యతిరేక ఫలితాలను కలిగింపజేస్తోంది. తర్వాత ఐదో సంచారం కూడా వారాంతంలో వ్యతిరేక ఫలితాలు కనిపిస్తోంది కాబట్టి ప్రధానంగా రవి బలం అనేది వ్యతిరేకంగా ఉంది. రవి బలం వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈ వారం పై అధికారులతో సింహరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. పై అధికారులతో జాగ్రత్తగా ఉండకపోతే వాళ్ళ దగ్గర నుంచి చివాట్లు పొందేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తండ్రితో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయ రంగం వాళ్ళకి పరీక్షాకాలంగా చెప్పుకోవాలి. రాజకీయ నాయకులు కూడా కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి. అలాగే ఈ వారం మొత్తం కుజుడి నాలుగో సంచారం వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది కాబట్టి భూములు కొనటం, గృహాలు కొనటం ఇలాంటివన్నీ తాత్కాలికంగా వాయిదా వేసుకోండి. రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకు కూడా ఈ వారం పరీక్షాకాలంగా చెప్పుకోవాలి. వారం ప్రారంభంలో చంద్రుడు 8వ సంచారం చేస్తున్నాడు. మానసిక అశాంతి ఉంటుంది. అస్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వారం ప్రారంభంలో మనోధైర్యంతో ముందడుగు వేయాలి. వారాంతంలో మాత్రం 10వ సంచారం మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. స్థిరమైనటువంటి దృఢమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు కాబట్టి చాలా వరకు మనస్థిమితం అనేది సింహరాశి వాళ్ళకి ఈ వారం చివరిలోనే ఏర్పడుతుందన్న సత్యాన్ని ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి. అలాగే ఈ వారం మొత్తం కూడా శుక్రుడు షష్టంలో సంచారం చేస్తున్నాడు అంటే ఆరో సంచారం చేస్తున్నాడు. ఈ ఆరో సంచారం వ్యతిరేక ఫలితాలు కలిగిస్తుంది కాబట్టి కళారంగం వాళ్ళకి పరీక్షాకాలంగా చెప్పాలి. భార్యాభర్తలు కూడా చిన్న విషయాలు కొట్టుకోకుండా కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడటం లాంటివి చేయాలి. ప్రధానంగా ఈ వారంలో చతుర్థ కుజదోషం ఉంది కాబట్టి, అష్టమ చంద్రదోషం ఉంది కాబట్టి ఈ దోషాలు తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయాలి. చతుర్థ కుజదోష నివారణ కోసం వీలైనప్పుడు నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేసుకోవాలి. అష్టమ చంద్రదోష నివారణ కోసం ఈశ్వరుణ్ణి పూజించాలి. శివుడికి ఆవు పాలతో కానీ ఆవు పెరుగుతో కానీ అభిషేకం చేయటం ద్వారా అష్టమ చంద్రదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే వారం మొత్తం కూడా శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని, ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకున్నట్లయితే చతుర్థ కుజదోషము, అష్టమ చంద్రదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. వారం మొత్తం ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే బుధుడు 4వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి విద్యార్థులకు అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. పోటీ పరీక్షల్లో విశేషంగా రాణిస్తారు. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు పెడితే వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. ఉద్యోగస్తులు ఎవరైనా సరే ఉద్యోగపరంగా మంచి పురోభివృద్ధి సాధించే అవకాశాలు ఉన్నాయి.
अलागे वारं प्रारंभनलो रवि मूडो संचारण जस्तुनाड अदि अनुकूलमैन संचारंगा चेप्पुकोवाली काबट्टी वारं प्रारंभनलो प्रमोशनल कोसम प्रयत्नालु चेयंडी अवन्नी अनुकूलिस्तायि తండ్రి తరపు ఆస్తుల కోసం ప్రయత్నం చేయండి అనుకూల ఫలితాలు వస్తాయి రాజకీయాల్లో పదవుల కోసం ప్రయత్నం చేయండి చక్కటి సత్ఫలితాలు వస్తాయి అయితే వారాంతంలో మాత్రం రవి నాలుగో సంచారం చేస్తున్నాడు కాబట్టి వారాంతంలో ప్రమోషన్లన్నీ వాయిదా వేసుకోండి తండ్రితో ఆస్తి వ్యవహారాలు మాట్లాడొద్దు రాజకీయ నాయకులకు వారాంతం పరీక్షా కాలంగా చెప్పుకోవాలి అలాగే ఈ వారం మొత్తం కూడా కుజుడు మూడో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టాలన్న ప్రాపర్టీస్ కొనాలన్నా ఈ వారం కన్యా రాశి వాళ్ళకి ఎక్కువగా అనుకూల ఫలితాలు ఉన్నాయి ప్రాపర్టీస్ కొనుక్కునే ప్రయత్నం చేయండి లేదా ఉన్న ప్రాపర్టీస్ ఎక్కువ రేటుకు అమ్ముకునే ప్రయత్నం చేయండి చాలా వరకు ఉత్తమ ఫలితాలు వస్తాయి అప్పులు తగ్గింపజేసుకోవడానికి చేసే ప్రయత్నాలు కూడా చక్కగా అనుకూలిస్తాయి అలాగే వారం ప్రారంభంలో చంద్రుడు ఏడో సంచారంలో అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు వారం మధ్యలో చివరిలో ఎనిమిది తొమ్మిది సంచారాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి వారం ప్రారంభంలోనే మనోధైర్యంతో స్థిరమైన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం చక్కటి సత్ఫలితాలను కలిగింపజేస్తుంది ఈ వారం మొత్తం కూడా శుక్రుడు ఐదో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు శుక్రుడి సంచారం అనుకూలంగా ఉంది కాబట్టి కళారంగంలో కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి భార్యాభర్తల మధ్య గొడవలన్నీ కూడా సమసిపోతాయని చెప్పుకోవాలి ప్రధానంగా ఈ వారం విశేషంగా యోగించాలంటే షష్ఠంలో గురువు సంచారం ఉంది షష్ఠంలో గురువు సంచారం వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది కాబట్టి శివారాధన చేయాలి వీలైనప్పుడు శివాలయానికి వెళ్ళి శివదర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేయాలి శ్రీ శివాయ మహాదేవాయ ఐశ్వర్యేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు రోజు స్నానం చేశాక జపించుకున్నట్లయితే అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు తదుపరి తులారాశి తులారాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలించినట్లయితే ప్రధానంగా అర్ధాష్టమ శని ప్రభావం ఉంది అయినప్పటికీ గురుబలం అనేది అనుకూల ఫలితాలు కలిగింపజేస్తోంది శని వ్యతిరేకంగా ఉన్నప్పటికీ గురువు మాత్రం అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు అలాగే ఈ వారం మొత్తం కూడా బుధుడు మూడో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు బుధుడు మూడో సంచారం చేస్తున్నాడు కాబట్టి విద్యార్థులు కొంచెం అప్రమత్తంగా వ్యవహరించాలి కష్టపడి చదివితేనే పరీక్షల్లో విజయం సాధిస్తారు ఉద్యోగస్తులు కష్టపడి పనిచేస్తేనే అధికారుల మన్ననలు పొందుతారు అలాగే వ్యాపారస్తులు ఎవరైనా సరే వ్యాపారం సాధారణ స్థాయిలో ఉంటుంది కాబట్టి కొత్త కొత్త ప్రణాళికలతో వ్యాపారంలో ముందడుగు వేయాలి విద్య ఉద్యోగ వ్యాపార రంగాల వారికి ఈ వారం మొత్తం కూడా సామాన్యమైన ఫలితాలే కనిపిస్తున్నాయి అలాగే వారం ప్రారంభంలో రవి రెండులో వ్యతిరేక సంచారం చేస్తున్నాడు కాబట్టి ప్రమోషన్ల విషయాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలి వారాంతంలో మాత్రం రవి మూడో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలు ఏవైనా సరే వారం చివరిలో చేసుకుంటే మంచిది వ్యవసాయ రంగం వాళ్ళు కూడా వారం చివరిలో కీలకమైన నిర్ణయాలు తీసుకోండి రాజకీయ రంగం వాళ్ళు పదవుల కోసం చేసే ప్రయత్నాలకు కూడా వారం చివరిలో విశేషంగా యోగిస్తుంది వారం ప్రారంభంలో మాత్రం రాజకీయ నాయకుల కష్టకాలంగా చెప్పుకోవాలి అలాగే తండ్రి తరపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాలు కూడా వారాంతంలో విశేషంగా యోగిస్తాయి అలాగే ఈ వారం మొత్తం కూడా కుజుడు రెండో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోండి మీ మాట వల్ల శత్రువులు పెరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే ప్రాపర్టీస్ కొనాలనేటటువంటి ఆలోచన తాత్కాలికంగా వాయిదా వేసుకోండి అప్పులు కాకుండా జాగ్రత్తగా వ్యవహరించడం చాలా మంచిది మీ మాట దురుసుతనం వల్ల ఈ వారం ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి దానికి కారణం కుజుడు రెండో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు అలాగే వారం ప్రారంభంలో చంద్రుడు ఆరో సంచారం చేస్తూ మధ్యలో ఏడో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే వారం ప్రారంభంలో వారం మధ్యలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి వారాంతంలో మాత్రం చంద్రుడు ఎనిమిదో సంచారం వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది కాబట్టి వారాంతంలో అస్థిరంగా ఉంటారు మనస్సు చంచలంగా ఉంటుంది ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే వారం ప్రారంభంలో కానీ వారం మధ్యలో కానీ తీసుకోండి వారం చివరిలో మాత్రం ఖచ్చితంగా వ్యతిరేక ఫలితాలు వస్తాయి మనస్సు అనేది చంచలంగా ఉంటుంది అలాగే ఈ వారం మొత్తం కూడా శుక్రుడు నాలుగో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి పెళ్లి ప్రయత్నాలు విశేషంగా యోగిస్తాయి భార్యాభర్తల మధ్య గొడవలని చర్చల ద్వారా పరిష్కరించుకుంటారు కళారంగంలో మంచి ఉన్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలన్నీ ఈ వారం విశేషంగా యోగిస్తాయి అలాగే ఈ వారం మొత్తం కూడా అనుకూల ఫలితాలు రావాలంటే ప్రధానంగా అర్ధాష్టమ శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవాలి అర్ధాష్టమ శనిదోష నివారణ కోసం ఆంజనేయ స్వామి వారిని పూజించాలి ప్రతిరోజు స్నానం చేశాక శ్రీరామదూతాయ హనుమతే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించుకోవటం వీలైనప్పుడల్లా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోవటం ద్వారా అర్ధాష్టమ శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు తదుపరి వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారంలో గ్రహాల సంచారాన్ని పరిశీలిస్తే ప్రధానంగా గురుబలం అనేది వ్యతిరేకంగా ఉంది, గురువు అనుకూలంగా లేడు. అలాగే బుధుడు రెండో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి ద్వితీయ సంచారం వల్ల విద్యార్థులకు యోగదాయకమైన కాలంగా చెప్పుకోవాలి. విద్యార్థులు కొద్దిగా కష్టపడితేనే అద్భుతమైన విజయాలు సాధిస్తారు. ఉద్యోగస్తులు పెద్దగా శ్రమ పడకుండానే అధికారుల మన్ననలు పొందుతారు. వ్యాపారస్తులు కొత్త కొత్త పెట్టుబడులు పెట్టడం ద్వారా వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల వారికి ఈ వారం బంగారం లాంటి కాలంగా చెప్పుకోవచ్చు. దానికి కారణం బుధుడు రెండో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అలాగే వారం ప్రారంభంలో రవి జన్మంలో వ్యతిరేకంలో ఉన్నాడు. రవి జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ప్రమోషన్ వ్యవహారాలు మాత్రం వాయిదా వేసుకోండి. రాజకీయ నాయకులు కూడా కొంచెం కఠిన పరీక్షలు ఎదుర్కొంటారు. వారం ప్రారంభంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వారాంతంలో కూడా రవి ద్వితీయంలో వ్యతిరేక ఫలితాలే ఇస్తున్నాడు. ఈ వారం మొత్తం కూడా రవి బలం వ్యతిరేకంగా ఉంది. రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. తండ్రి తరపు ఆస్తుల విషయంలో ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేసుకోవాలి. తండ్రితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వ్యవసాయదారులకు కూడా ఈ వారం పరీక్షాకాలంగా చెప్పుకోవాలి. హృదయ సంబంధ నేత్ర సంబంధమైన అనారోగ్య సమస్యలు చుట్టుముట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడు జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నారు కాబట్టి మాట అదుపులో ఉంచుకోండి. మాట దొరుకుతనం వల్ల ఇబ్బందులు వస్తాయి. అలాగే ప్రాపర్టీస్ కొనుక్కునే విషయాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోండి. అప్పులు కాకుండా డబ్బు పరమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. అలాగే వారం ప్రారంభంలో చంద్రుడు 5లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత చంద్రుడు 6వ సంచారం 7వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే, స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే వారం ప్రారంభంలో తీసుకోకండి, వారాంతంలో స్థిరమైన నిర్ణయాలు తీసుకోండి, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. ఆ నిర్ణయాలు మీకు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే ఈ వారం మొత్తం కూడా వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడు 3వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునే విషయంలో కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, లేకపోతే గొడవలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. కళారంగంలో ఉన్న వాళ్ళకు కూడా వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం పరీక్షాకాలంగా చెప్పుకోవాలి. ఈ వారం మొత్తం విశేషంగా యోగించాలంటే ప్రధానంగా జన్మంలో ఉన్న కుజుడి దోషాన్ని తగ్గింపజేసుకోవాలి. దానికోసం లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వెళుతూ ఉండాలి. ప్రతిరోజు స్నానం చేశాక ఓం నమో నారసింహాయ అనేటటువంటి మంత్రాన్ని వీలైనన్ని సార్లు జపించుకుంటూ ఉండాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదవటం లేదా వినటం ద్వారా వారం మొత్తం ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారంలో ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా శని ఏళ్ళనాటి శని ప్రభావంలో చివరి దశకు వస్తున్నాడు కాబట్టి కొంత అనుకూల ఫలితాలు శని వల్ల ఉంటాయని చెప్పుకోవచ్చు. అలాగే బుధుడు 1వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే బుధుడు ధనుసు రాశిలోనే సంచారం చేస్తున్నాడు. దానివల్ల విద్యార్థులకి ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి ఈ వారం పరీక్షాకాలంగా చెప్పుకోవాలి. ప్రతి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఆలోచించి ఆచితూచి నిర్ణయాలు తీసుకుని అడుగులు వేయాల్సిన కాలంగా విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల వారికి చెప్పుకోవాలి. అలాగే వారం ప్రారంభంలో రవి 12లో వ్యతిరేకంగా సంచారం చేస్తున్నాడు. వారాంతంలో రవి జన్మంలో కూడా వ్యతిరేక సంచారం చేస్తున్నాడు. అంటే ఈ వారం మొత్తం కూడా రవి వ్యతిరేక సంచారం చేస్తున్నాడు. రవి వ్యతిరేక సంచారం వారం మొత్తం చేస్తున్నాడు కాబట్టి ప్రమోషన్ వ్యవహారాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోండి. రాజకీయ నాయకులు మాట పడకుండా జాగ్రత్త వహించండి. రాజకీయాల్లో అప్రమత్తంగా ఉండండి. వ్యవసాయదారులకు కూడా పరీక్షాకాలంగా చెప్పుకోవాలి. తండ్రితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి, లేకపోతే రవి బలం తక్కువగా ఉండటం వల్ల గొడవలు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే వారం ప్రారంభంలో చంద్రుడు 4లో వ్యతిరేకంగా సంచారం చేస్తున్నాడు. వారం మధ్యలో 5లో వ్యతిరేకంగా సంచారం చేస్తున్నాడు. వారం చివరిలో మాత్రం చంద్రుడు 6లో అనుకూల సంచారం చేస్తున్నాడు. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ధనుసు రాశి వాళ్ళు వారం చివరిలో తీసుకోండి. ఆ నిర్ణయాలు చక్కటి సత్ఫలితాలు ఇస్తాయి. అలాగే ఈ వారం మొత్తం కూడా 12లో కుజుడు సంచారం చేస్తున్నాడు. వ్యయ కుజ దోషం ఉంది. అజ్ఞాత శత్రువులు ఎక్కువగా ఉంటారు. వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. వృధా ఖర్చులు తగ్గింపజేసుకునే ప్రయత్నం చేయటం చాలా అవసరం. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం కూడా ద్వితీయ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాభిప్రాయాలు మాత్రం చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. సినిమా టీవీ రంగాల వారికి మంచి అనుకూలమైన కాలంగా చెప్పుకోవాలి. మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, ఇలా సినిమా టీవీ మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళు కొత్త అవకాశాల కోసం చేసే ప్రయత్నాలన్నీ ఈ వారం అద్భుతమైన ఫలితాలను కలిగిస్తాయి. ప్రధానంగా ఈ వారం మొత్తం యోగించాలంటే వ్యయంలో ఉన్న కుజదోష తీవ్రతను తగ్గించుకోవాలి.
వేళ్ళలో ఉన్న కుజదోష తీవ్రతను తగ్గింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్తూ ఉండాలి. ఆలయంలో ప్రదక్షిణాలు చేయాలి. అలాగే ఏలినాటి శనిదోష నివారణకు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళటం కూడా సత్ఫలితాలను కలిగింపజేస్తుంది. ప్రతిరోజు స్నానం చేశాక వ్యయ కుజదోష నివారణ కోసం ఓం సాం శరవణ భవ అనే మంత్రాన్ని వీలైనన్నిసార్లు మనసులో జపించుకోండి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేసి ప్రదక్షిణలు చేయటం ద్వారా వారం మొత్తం విశేషమైన శుభయోగం కలుగుతుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ప్రధానంగా జన్మంలో ఏలినాటి శని సంచారం ఉన్నప్పటికీ సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి దోషం లేదు. గురుబలం చాలా అద్భుతంగా ఉంది. ద్వితీయంలో గురువు విశేషంగా యోగిస్తున్నాడు కాబట్టి ధనపరంగా మంచి అదృష్టమైన కాలంగా చెప్పుకోవాలి. అయితే బుధుడు 12 సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మకర రాశి వాళ్ళకి బుధుడు 12లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల వారికి పరీక్షా కాలంగా చెప్పుకోవాలి. అంటే విద్యార్థులు ఎక్కువ కష్టపడితే తక్కువ ఫలితం పొందుతారు. అలాగే ఉద్యోగస్తులు బాగా శ్రమ చేస్తే ఫలితం తక్కువగా వస్తుంది. వ్యాపారస్తులు బాగా కష్టపడ్డా కూడా లాభం మాత్రం తక్కువగా ఉంటుంది. మనోధైర్యంతో ముందడుగు వేసే ప్రయత్నం చేసినట్లయితే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొంతవరకు మనస్థిమితం పొందవచ్చు. అలాగే వారం ప్రారంభంలో రవి 11లో అనుకూల సంచారం చేస్తున్నాడు. వారాంతంలో రవి 12లో వ్యతిరేకంగా సంచారం చేస్తున్నాడు. కాబట్టి ప్రమోషన్ ప్రయత్నాలు చేయాలంటే వారం ప్రారంభంలో చేయండి. రాజకీయాల్లో పదవుల కోసం ప్రయత్నం చేయాలంటే వారం ప్రారంభంలో చేయండి. తండ్రితో ముఖ్యమైన విషయాలు చర్చించాలంటే మకర రాశి వాళ్ళు వారం ప్రారంభంలో చర్చించండి. వ్యవసాయదారులు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా వారం ప్రారంభంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. వారాంతంలో మాత్రం వీటన్నిటినీ తాత్కాలికంగా వాయిదా వేసుకోండి. అలాగే కుజుడు వారం మొత్తం 11లో అనుకూల సంచారం చేస్తున్నాడు. ఏకాదశం లాభం. కుజుడు 11లో సంచారం చేస్తున్నాడు కాబట్టి మకర రాశి వాళ్ళు ప్రాపర్టీస్ కొనే యోగం ఎక్కువగా కనిపిస్తుంది. భూములు కొనుక్కోవాలన్నా ఇళ్ళు కొనుక్కోవాలన్నా మకర రాశి వాళ్ళు ఈ వారం గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా భూములు ఇళ్ళు కొనుక్కోవడానికి చాలా వరకు మార్గం తేలికవుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. రియల్ ఎస్టేట్లో కూడా కొత్తగా పెట్టుబడులు పెట్టుకోండి. అప్పులన్నీ చాలా వరకు తీరిపోతాయి. అప్పులు తీర్చే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయని చెప్పుకోవాలి. అలాగే వారం ప్రారంభంలో చంద్రుడు 3లో అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. వారం మధ్యలో చివరిలో 4-5 సంచారాలు చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి చంద్రుడి బలం వారం ప్రారంభంలోనే ఉంది కాబట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే వారం ప్రారంభంలోనే తీసుకోండి. అప్పుడే మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. వారం మధ్యలో వారాంతంలో మాత్రం ఎలాంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రధానంగా శుక్రుడు కూడా జన్మంలో అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు జన్మంలో అనుకూల ఫలితాలు ఇస్తుంటే దాంపత్య జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య గొడవలు ఉండవు. సినిమా టీవీ రంగాల్లో మీడియా రంగంలో అవకాశాల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆయా రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా కొత్త అవకాశాలు వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వారం మొత్తం విశేషంగా యోగించాలంటే ఏలినాటి శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవాలి. దానికోసం వీలైనప్పుడు దగ్గరలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకుని ప్రదక్షిణలు చేయాలి. ప్రతిరోజు కూడా శ్రీ హనుమాన్ జయ హనుమాన్ జయ జయ హనుమాన్ అని స్నానం చేశాక వీలైనన్నిసార్లు జపించుకోవాలి. అలా చేస్తే ఏలినాటి శనిదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి గురుబలం చాలా తక్కువగా ఉంది. అలాగే ప్రధానంగా ఏలినాటి శనిదోషం ఎక్కువ ప్రభావాన్ని కలిగింపజేస్తుంది. ఏలినాటి శని లోహమూర్తిగా ఉండి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అలాగే బుధుడు మాత్రం ఈ వారం మొత్తం కూడా అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడు ఈ వారంలో 11వ సంచారం చేస్తున్నాడు కాబట్టి విద్యా రంగంలో ఉన్న వాళ్ళకి, ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన అనుకూలమైన కాలంగా చెప్పుకోవాలి. విద్యార్థులు కొద్దిగా శ్రమ పడితేనే మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగస్తులు కొద్దిగా శ్రమ పడితేనే అధికారుల మెప్పు పొందుతారు. వ్యాపారస్తులు ఎవరైనా సరే కొద్దిగా ప్రయత్నం చేస్తేనే బాగా వ్యాపారం సాగి విశేషమైన పురోభివృద్ధి వ్యాపార పరంగా ఏర్పడుతుంది. అలాగే ఈ వారం ప్రారంభంలో రవి 10లో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. వారం చివరిలో రవి 11లో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ఈ వారం మొత్తం రవి బలం చాలా అద్భుతంగా ఉంది. రవి బలం అద్భుతంగా ఉంది కాబట్టి ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు చాలా అద్భుతంగా అనుకూలిస్తాయి. కొద్దిగా ప్రయత్నం చేస్తేనే ప్రమోషన్ వచ్చే సూచనలు ఉన్నాయి. రాజకీయాల్లో కూడా మంచి పదవులు పొందటానికి చేసే ప్రయత్నాలు అద్భుతంగా సహకరిస్తాయని చెప్పుకోవాలి. అలాగే తండ్రి తరపు ఆస్తిపాస్తుల గురించి మీరు చేసే ప్రయత్నాలన్నీ ఈ వారం అద్భుతంగా యోగిస్తాయి. అలాగే వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా అనుకూలమైన కాలంగా చెప్పుకోవాలి. ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ వారం మొత్తం కూడా ప్రమోషన్ల పరంగా, రాజకీయ పరంగా, వ్యవసాయ పరంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా
तंड्री तरपु आस्तुल परंगा अद्भुतमैनटुवंटि कालंगा चेप्पुकोवालि। दानिकि कारणं बुधुडु 11वा संचारं चेयटमु, रवि 10 11 स्थानाल्लो संचारं चेयटमनि गुर्तुंचुकोवालि। रवि बुधुल बलं ई वारं चाला अद्भुतंगा कुंभराशि वाळ्ळकि पनिचेस्तुंदि। अयिते दशमंलो कुजुडु मात्रं व्यतिरेक फलितालु इस्तुन्नाडु। దశమంలో కుజుడి సంచారం వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది కాబట్టి రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా వ్యవహరించాలి। భూములు కొనటం అమ్మటం లాంటివి తాత్కాలికంగా వాయిదా వేసుకోవడం మంచిది। సోదరులతో మాట్లాడేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి। అలాగే వారం ప్రారంభంలో చంద్రుడు 2వ సంచారం చేస్తూ వారం చివర్లో 4వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు। వార మధ్యలో మాత్రం చంద్రుడు 3వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు। కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే వారం ప్రారంభంలో తీసుకోకండి, వారం చివర్లో తీసుకోకండి, వారం మధ్యలో తీసుకోండి। వారం మధ్యలో మీరు స్థిరంగా ఆలోచించి తీసుకునే నిర్ణయాలు చక్కటి సత్ఫలితాలను కలిగింపజేస్తాయి। అలాగే ఈ వారం మొత్తం కూడా శుక్రుడు 12వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు। కాబట్టి కుంభరాశి వాళ్ళకి విద్యా ఉద్యోగ వ్యాపార రంగాలు అద్భుతంగా ఉన్నప్పటికీ భార్యాభర్తల విషయంలో మాత్రం సమస్యలు కనిపిస్తున్నాయి। దంపతులు మాట్లాడుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడుకోవాలి। కళారంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఈ వారం పరీక్షా కాలంగా చెప్పుకోవాలి। ప్రధానంగా కుంభరాశి వాళ్ళు ఈ వారం మొత్తం విశేషంగా యోగించాలంటే ఏలినాటి శని దోష తీవ్రతను తగ్గింపజేసుకోవాలి। అది తగ్గించుకోవాలంటే శివుడిని నల్ల నువ్వులతో పూజించి శివ పూజకు ఉపయోగించిన నల్ల నువ్వులు గోవుకు ఆహారంగా తినిపిస్తూ ఉండాలి। ప్రతిరోజు కూడా స్నానం చేశాక ఓం శం శనైశ్చరాయ నమః అనే శని మంత్రాన్ని వీలైనన్ని సార్లు మనసులో జపించుకోవాలి। దాంతో పాటుగా ఈశ్వరుడికి సంబంధించినటువంటి ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని కూడా వీలైనన్ని సార్లు జపించుకోవాలి। ఇలా చేస్తే ఏలినాటి శని దోష తీవ్రత తగ్గుతుంది। వీలైనప్పుడు శివాలయానికి వెళ్లి శివదర్శనం చేసుకుని శివాలయంలో ప్రదక్షిణలు చేయండి। దానివల్ల వారం మొత్తం చక్కటి శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు। తదుపరి మీనరాశి। మీనరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే ప్రధానంగా గురువు బలం అనేది చాలా తక్కువగా ఉంది। ఎందుకంటే గురువు వ్యయంలో సంచారం చేస్తున్నాడు, ఖర్చులు ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి। అలాగే బుధుడు దశమంలో సంచారం చేస్తున్నాడు, ఈ వారం బుధుడు దశమంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి విద్యార్థులకు పరీక్షా కాలంగా చెప్పుకోవాలి। ఉద్యోగస్తులు శ్రమ పడితేనే విజయం లభిస్తుంది, వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకు కూడా వ్యాపారం సాధారణ స్థాయిలో ఉంటుంది। విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల వారికి అంతగా అనుకూల ఫలితాలు కనిపించట్లేదు, శ్రమతోనే విజయాలు సాధిస్తారని చెప్పుకోవాలి। ఎంత కష్టపడితే అంత ఫలితం ఉంటుంది। అలాగే వారం ప్రారంభంలో రవి 9వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు, వారం చివరిలో మాత్రం 10వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు। కాబట్టి మీనరాశి వాళ్ళు ప్రమోషన్ కోసం ప్రయత్నాలు చేయాలనుకుంటే వారాంతంలో ఆ ప్రయత్నాలు చేయండి, అంతేగాని వారం ప్రారంభంలో చేయొద్దు। రాజకీయాల పదవుల కోసం ప్రయత్నించాలన్నా వారం చివరిలో ప్రయత్నం చేయండి। తండ్రితో ముఖ్యమైన విషయాలు చర్చించాలన్నా, తండ్రి తరపు ఆస్తుల గురించి చర్చించాలన్నా వారం చివరిలో ఆ ప్రయత్నాలు చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయి। వారం ప్రారంభంలో మాత్రం వాటిని వాయిదా వేసుకోండి। అలాగే ఈ వారం మొత్తం కూడా కుజుడు భాగ్యంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు। 9లో కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనే విషయం తాత్కాలికంగా వాయిదా వేసుకోండి। రియల్ ఎస్టేట్లో కూడా కొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది। సోదరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అప్పులు కాకుండా డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి। ఎందుకంటే కుజుడు 9లో సంచారం చేస్తున్నాడు, గురువు వ్యయంలో ఉన్నాడు కాబట్టి ఖర్చులు ఎక్కువయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి। 1 రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేయటం ఎంతైనా అవసరం। అలాగే వారం ప్రారంభంలో 1వ సంచారం చేస్తూ చంద్రుడు వారం చివరిలో 3వ సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే వారం ప్రారంభంలో తీసుకోండి, లేదా వారం చివరిలో తీసుకోండి। వారం మధ్యలో మాత్రం చంద్రుడు 2వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి స్థిరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే వారం మధ్యలో తీసుకోవాకండి, వారం ప్రారంభంలో కానీ వారాంతంలో కానీ ముఖ్యమైన నిర్ణయాలు ఆలోచించి తీసుకోండి। ఆ నిర్ణయాలు చంద్రుడి బలం వల్ల సత్ఫలితాలు కలిగిస్తాయి। అలాగే ఈ వారం మొత్తం కూడా శుక్రుడు ఏకాదశం 11లో అద్భుతంగా యోగిస్తున్నాడు కాబట్టి కళాకారులకు రాజయోగం పట్టే కాలంగా చెప్పుకోవాలి। సినిమా టీవీ మీడియా రంగాల్లో ఉన్నవాళ్ళు అద్భుతమైనటువంటి అవకాశాలు అందిపుచ్చుకునేటటువంటి కాలంగా ఈ వారాన్ని చెప్పుకోవచ్చు। అలాగే భార్యాభర్తల మధ్య గొడవలన్నీ కూడా చర్చల ద్వారా పరిష్కరించుకొని దంపతులు అన్యోన్యంగా ఉంటారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు। దీనికి కారణం ఏకాదశంలో శుక్రుడి సంచారమే అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు। కాబట్టి ప్రధానంగా మీనరాశి వాళ్ళు ఈ వారం మొత్తం విశేషంగా యోగించాలంటే వ్యయంలో ఉన్న గురువు దోషాన్ని తగ్గించుకోవాలి, దానికోసం శివారాధన చేయాలి, వీలైనప్పుడు శివాలయానికి వెళ్ళి ప్రదోష కాలంలో శివాలయంలో దీపం పెట్టడం, శివాలయంలో ప్రదక్షిణలు చేయటం చేయాలి,
ప్రతిరోజు స్నానం చేశాక శ్రీం శివాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు మనసులో జపించుకోవాలి. ఇలా చేస్తే వారం మొత్తం ఉత్తమ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలంలో ముఖ్యమైనటువంటి అంశాలు. మళ్ళీ తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారము కూడా మీ వారఫలాన్ని గ్రహాల సంచారాన్ని బట్టి ప్రామాణికంగా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.